నమస్కారం మిత్రులారా, ఈరోజు వార్తాపత్రికల్లో ముఖ్యమైన కథనాలు చూద్దాం. మొదటగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జరభద్రం. నేటి నుంచి వడగాలులు శని ఆదివారాల్లో మరింత తీవ్రం. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గురువారం నుంచి వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురు శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉందని, బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల 45 డిగ్రీలకు చేరువ ఉష్ణోగ్రతలు నమోదైతే మొత్తానికైతే వడగాలులైతేనే ఎండలు తీవ్రత ఎక్కువ ఉంటుందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి నేపథ్యంలో, సరే వృద్ధులు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా వీలైనంత వరకు ఎండకు పోకుండా జాగ్రత్తలు చూసుకోవాలన్నమాట కుటుంబ సభ్యులు. లేకపోతే ఎందుకంటే వడదెబ్బ తాకి మనం గత సంవత్సరం ప్రతి సంవత్సరం చూస్తున్నామన్నమాట, వడదెబ్బ తాకి పలు వృద్ధులు మృతి, చాలా వరకు మృతి అని అయితే చూస్తున్నాం. అలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే మాత్రం ఎండకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎక్కువ శాతం డిహైడ్రేషన్ కాకుండా వాటర్ ఇలాంటివి తాగితే మంచిది. ప్రధానమంత్రి రోడ్ షోలో బతికున్న చచ్చిన పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజలపై సంపదపై పంజా, యువరాజు సలహాదారు చెప్తున్నది అదే, వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు, మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు, కర్ణాటకలో ముస్లింలకు బీసీలకు రిజర్వేషన్లు పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం అనేది ఇచ్చారు మిత్రులారా. మొత్తానికైతే ఇక అధికార ప్రతిపక్ష మాటల యుద్ధం అయితే సాగుతుందని, మాటల తూటాల యుద్ధం. ప్రధాని మోదీ భయపడుతున్నారు, ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తామనేది చెప్పనే లేదు, మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు, 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం రాహుల్ గాంధీ గారు. తెలంగాణపై కమలం గురి, ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా, మోదీ పర్యటన అట్లాగే త్వరలోనే. ఇక మజ్లిస్ కాంగ్రెస్కు బీటీమని అయితే ఒక వార్త కథనం మధ్య ఇచ్చారు మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా, మీరు కట్టిన ఆ అద్భుతం ఏంటో చూసి వద్దాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం, అసెంబ్లీకి రారు కానీ టీవీలో 4 గంటల సొల్లు, బీఆర్ఎస్కు ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా, రామప్ప శివుడు సమ్మక్క సరళమ్మ సాక్షిగా 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా, హరీష్ రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండు, బిడ్డ బెయిల్ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు, మత చిచ్చు పెట్టి గెలవాలని చూస్తున్నటువంటి బీజేపీ, రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడడం మంచిదా, ఒకరి ఆస్తిని మరొకరు ఎలా గుంజుకుంటారు, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు కిషన్ రెడ్డి, కేటీఆర్ సిద్ధమా రేవంత్ రెడ్డి, వరంగల్ సికింద్రాబాద్ సభల్లో సీఎం వ్యాఖ్యలు, పలు వ్యాఖ్యలు అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక ముఖ్యంగా అయితే కేసీఆర్ని ఉద్దేశించి అసెంబ్లీకి రారు కానీ టీవీ షోలో 4 గంటల పాటు మాట్లాడతారనేది వ్యాఖ్యలు చేసినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. అట్లాగే హైదరాబాద్ అభివృద్ధిపై కూడా కిషన్ రెడ్డి గారికి కానీ కేటీఆర్ గారికి చర్చకు సిద్ధమని అయితే చెప్పారు మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కు 2 సీట్లు రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, ఆగస్టు 15లోగా రుణమాఫీ, మహిళలకు 28లు, అప్పుడు కేసీఆర్ రాజకీయాలు మానుకుంటారా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. ఇక కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా, 4 గంటల భారీ మెజార్టీతో రఘువీరిని గెలిపిస్తాం, రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయింది మంత్రి ఉత్తమ్ గారు. హరీష్ రావు గారు 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే రేవంత్ రాజీనామా చేయాలని హరీష్ రావు గారు సవాల్ విసిరినట్టు అర్థమవుతుంది మిత్రులారా. మొత్తానికైతే మాటల తూటాల యుద్ధం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఇక అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పు పట్టినట్లే, కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారు, కవిత సాక్షులను బెదిరించారు, సాక్షాలను ధ్వంసం చేశారు, ఆమెకు బెయిలిస్తే కేసుపై ప్రభావం, మద్యం వ్యాపారం కోసం శ్రీనివాసులు రెడ్డి కేజ్రీని కలిశారు, కేజ్రీ సూచనతో ఆయన కవితను హైదరాబాద్లో కలిశారు, ఢిల్లీ సీఎం 100 కోట్లు అడిగినట్టు మా గుడ్డకు కవిత వెల్లడి, శ్రీనివాసులు రెడ్డిని ఆమె ₹55 కోట్లు డిమాండ్ చేశారని అయితే ఈడీ ఒక రిలీజ్ చేసినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు ఓటు వేయకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి, స్వస్థలం కలబురిగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం, తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్ ఫలితాల్లో 64.2% ఉత్తీర్ణత, ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్, ఎక్కువ మంది విద్యార్థులకు ఏ గ్రేడ్, ఉత్తీర్ణతలో బాలికలే పైచేయి, గురుకులాల్లో 85% ఉత్తీర్ణత, ఒకే రోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు, మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ, నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చు అని అయితే ఇచ్చారు మిత్రులారా. మొత్తానికైతే ములుగు జిల్లా ఫస్ట్, కామారెడ్డి లాస్ట్ అనేది ఇచ్చారు మిత్రులారా, ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతంలో.
మొత్తానికైతే ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి ప్రకటించారు. ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 7 విద్యార్థుల ఆత్మహత్య, ఇంటర్ ఫెయిల్ అవడంతో 6 ఫెయిల్ అవుతామనే భయంతో ఒకరు. ఇది తల్లిదండ్రులు చాలా విషాదం ఇచ్చినటువంటి వార్త. ఏముంది, ఇంటర్ ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు. ప్రాణాల కన్నా ఎక్కువ అయితే ఏదీ కాదు మన ప్రపంచంలో, మన ప్రాణాల కన్నా ఎక్కువ ఏదీ కాదు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులైన యువతైన చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడం, డిప్రెషన్లో కూడా అట్లాంటివి అయితే చేసుకోకండి. దయచేసి మన ప్రాణాల కన్నా ఏ బతికుండి ఏదైనా సాధించవచ్చు. ఇంటర్ ఫెయిల్ అయితే ఇంటర్ ఫెయిల్ అయ్యి కోట్లో పడగలెత్తిన వాళ్ళు లేరా? ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా ఆదర్శవంతంగా బిజినెస్ పెట్టినవారు లేరా? చదువు ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే, చదువే జీవితం కాదు. కాబట్టి చదువు ఉండాలి, అన్నీ ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. కాకపోతే మనకు సరే ఫెయిల్ అయ్యాం, ఫెయిల్ అయిపోతే మనం నెక్స్ట్ సప్లిమెంట్ రాసుకోవాలి అవసరం లేదు. 1 గ్యాప్ వచ్చినా పర్లేదు, కానీ ఇలాంటివి అయితే ఆత్మహత్యలకైతే పాల్పడకండి మిత్రులారా, యువతైనా. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్ళే, పైగా బీజేపీనిపై విమర్శలు చేయడమా? ఎన్నికల్లోపే రుణమాఫీ ఎందుకు చేయలేదు? ప్రజలను రాజ్య రంపాన పెట్టిన కేసీఆర్ ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం విడ్డూరం బండి. నేడు కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ హాజరు కానున్నటువంటి గుజరాత్ సీఎం భూపేంద్ర కిషన్ రెడ్డి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రఘురామారెడ్డికే ఖమ్మం సీటు, పంతం నెగ్గించుకున్నటువంటి మంత్రి పొంగులేటి, కరీంనగర్లో వెలిచాల రాజేంద్రరావు, హైదరాబాద్లో వలీల సమీర్ పోటీ. మొత్తానికైతే మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానాలు కూడా టికెట్ ప్రకటించారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా తీన్మార్ మల్లన్న అభ్యర్థులు ప్రకటించినటువంటి కాంగ్రెస్ అనేది ఇచ్చారు మిత్రులకి. మొత్తానికైతే మిగిలిపోయిన సీట్లన్నీ ప్రకటించారు. ఇక నల్గొండలో జెండా పాతేదే ఎవరో, దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గం 5వ సారి గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఇక్కడి నుంచే పునర్వైభవం సాధించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతిరెడ్డితో బీజేపీ ప్రయోగం. ఇక 25,000 కోట్ల స్కామ్లో సునేత్ర పవార్కు క్లీన్ చిట్, అవకతవకలు జరగలేదని మహారాష్ట్ర పోలీసుల నివేదిక. ఎన్నికల వేళ ప్రతిపక్షాల ఆగ్రహం, బీజేపీ వాషింగ్ మిషన్ అని మరోసారి రుజువైంది శివసేన. ఇవి మిత్రులారా ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. వేరే పేపర్లు అనేది ఫలితాల గురించి అది ఇచ్చారు మిత్రులారా. ఇక నెక్స్ట్ వేరే వార్తా దినపత్రికలకు వెళ్దాం, వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రికలో ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించలేం, సుప్రీంకోర్టు వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ, కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు రిజర్వు. ఎన్నికలు నియంత్రించే అధికారం మాకు లేదు, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఈసీ పనితీరును నిర్దేశించలేం, ఈవీఎంలపై ఉన్న డౌట్లన్నింటినీ ఈసీ క్లారిఫై చేసింది, కేవలం అనుమానాన్ని బేస్ చేసుకుని ఆర్డర్లు ఇవ్వలేం. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉండడంతో బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్లిన యూరోపియన్ దేశాల్లోని అంశాలకు మన దేశంలో అంశాలకు చాలా తేడాలు ఉన్నాయి, దాన్ని మన విధానంతో పోల్చలేమనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యల్లో తీర్పు ఇచ్చినటువంటి అర్థమవుతుంది మిత్రులారా. మొత్తానికైతే ఎన్నికలను మేము కంట్రోల్ చేయలేం, ఈసీ పనితీరును నిర్దేశించడం, వివి స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ అనేది ఇచ్చారు మిత్రులారా. ఇక నువ్వు కట్టిన అద్భుతమైందో కాళేశ్వరం దగ్గరనే చర్చిద్దాం రేవంత్ రెడ్డి గారు, దాంట్లో ఇచ్చినటువంటి వార్త ముఖ్యమైన కథనం దీంట్లో కూడా ఇచ్చారు మిత్రులారా. మెదడును కరిగించి రక్తాన్ని ధారబోసి కడితే 3 ఎట్లా కూలింది, కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పెగ్గేసి కాళేశ్వరం డిజైన్ గీసినవా, బయట ప్రగల్భాలు పలుకుడైంది, అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు పారిపోయినావు, హరీష్ రావు రాజీనామా లేక జోబుల పెట్టుకో, 15 రోజు నీతో మాట్లాడతా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 రుణమాఫీ చేసి చూపిస్తా, కేసీఆర్ మోదీ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని విమర్శ, వరంగల్ సభల్లో ప్రసంగం. ఇక 12 ఇస్తే సర్కారు మెడలు ఉంచుతామని అయితే కేసీఆర్ గారు మిర్యాలగూడలో జరిగినటువంటి రోడ్ షోలో భూమి ఆకాశం ఒక్కటే అలా పోరాడతామని అయితే కేసీఆర్ చెప్పినట్లయితే అర్థమవుతుంది మిత్రులారా. తాను జైల్లోకి భయపడటం కాదని తొలి రోజు బస్సు యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడ సూర్యాపేటలో జరిగినటువంటి రోడ్ షోలో కేసీఆర్ గారు ప్రసంగించారని అయితే ఒక వార్త కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 64% పాస్, ఇంటర్ ఫలితాలు రిలీజ్, ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్. గతేడాతో పోలిస్తే సెకండ్ ఇయర్లో పెరిగినటువంటి పాస్ పర్సంటేజ్, నేటి నుంచి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఛాన్స్, May 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, 30 రిజల్ట్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగిలినటువంటి ఎంపీ సీట్లు అభ్యర్థులు ఖరారు. ఇక నా పోరాటమే నా బలం,
అభివృద్ధి మోదీ నా ప్రచారాస్త్రాలు 3 లక్షల మేయాంటితో గెలుస్తా ప్రధాని సహకారంతో కరీంనగర్కు 12,000 కోట్లు తీసుకొచ్చిన ప్రజల కోసం కోట్లాడి అత్యధిక కేసుల పాలైనటువంటి నేతను నేను ఒక ఇంటర్వ్యూలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు తప్పంతా ఆఫీసర్లదే అనట. 10 ఏళ్ల పాటు అన్నింటినీ తమ ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు. కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కారు చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్నటువంటి అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు నాటి ప్రభుత్వంతో వంటకైనటువంటి 5-6 ఐఏఎస్లతో తీవ్ర ఆందోళన తెచ్చారు మిత్రులారా. అక్రమాలు బయటపడగానే నాడు సరే కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చెప్పినట్టు చేసి ఉండొచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అధికారులు తప్పనైతే అప్పుడు చేసినటువంటి అయి ఉంటారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ పెద్దలు తప్పించుకుంటున్నారు అన్నమాట. ప్రస్తుతానికి ఏముంది, ఇప్పుడు అధికారులు అయితే కేసుల పాలై అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఉద్యోగాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి అయితే ఈ వార్త కథన మీద ఇచ్చారు మిత్రులారా. పంప్ హౌస్లో ఎత్తు తగ్గించింది ఎవరు, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు నీట మునిగాయని బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేసినటువంటి పెంటారెడ్డి స్వయంగా చెప్పారు. అన్నారం పంప్ హౌజును 131 మీటర్ల ఎత్తులో కట్టేందుకు అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌజును 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 120 మీటర్ల ఎత్తులో కట్టారని, దీనివల్ల 2022 జూలై 14 వచ్చిన గోదావరి వరదల్లో 2 పంప్ హౌజులు నీట మునిగాయని ఆయన అన్నారు. ఎత్తు తగ్గింపు నిర్ణయం కూడా అప్పటి ప్రభుత్వంలోని కీలకమైన నేత నుంచే వచ్చిందని ఆరోపణలున్నాయి. ఇప్పుడు దీనికి సైతం ఎవరిని బాధ్యతలు చేస్తారనే చర్చ జరుగుతుందని అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక నెక్స్ట్ ఏదేమైనా సరే అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసినటువంటి ప్రయత్నాలు అయితే ఈ వార్త ఉద్దేశం. ఇక జేఈఈ మెయిన్లో మనోళ్ళ టాప్, దేశవ్యాప్తంగా 56 మందికి 100% అందులో 15 మంది తెలంగాణ వాళ్ళే ఫలితాలు విడుదల చేసినటువంటి ఎన్టీఏ. ప్రజల సంపదని పంచుతామని నేను అనలే, నా కామెంట్లను మోదీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకే ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్. ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు, అసలు సమస్యలపై మోదీ మాట్లాడతలేరు ప్రియాంక గాంధీ. మనీ మీడియాతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని అయితే ఫైర్. ఇక అప్రూవర్లను బెదిరించింది, లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయి. ఇండోస్పిరిట్లో ఆమె మేనల్లుడికి ఉద్యోగం, 1,00,000 జీతం, బెయిల్ ఇవ్వద్దని కోర్టులో ఈడీ వాదనలు ముగిసిన విచారణ 6 తీర్పు. ఇవి మిత్రులారా వెలుగు దినపత్రికలు ఉన్నటువంటి కథనాలు. ఇక నెక్స్ట్ సాక్షి చూద్దాం. కులగణను ఏ శక్తి ఆపలేదు, కులగణనను ఏ శక్తి ఆపలేదని రాహుల్ చెప్పారు. మా ప్రభుత్వం ఏర్పడగానే చేసే తొలి పని కొనగలన జరిపించడమే. ఇక అనుమానం ఉందని, ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనే కారణంతో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తీర్పు ఇచ్చినటువంటిది ఏదో కథన మీద ఇచ్చారు మిత్రులారా. ఇక ముగిసిన 2వ దశ ప్రచారం, సార్వత్రిక పోరులో 2వ దశ ప్రచారం ముగిసింది. 13 రాష్ట్రాల్లో 89 స్థానాల్లో 26వ తేదీన పోలింగ్ జరగనుందనేది ఇచ్చారు మిత్రులారా. ఇక కాళేశ్వరంపై విచారణ షురు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల నిర్మాణంపై రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఇక తెలంగాణ ఇందూరు నిర్ణేతలు వీరే, పసుపు చెరుకు రైతులు, గల్ఫ్ కుటుంబాలు, బీడీ కార్మికులు విలక్షణ తీర్పు ఇస్తున్నటువంటి నిజామాబాద్ ఓటర్లు. కేరళలో కూటముల కొట్లాటే, వార్ వన్ సైడే, జనప్రభంజనం మధ్య జైత్రయాత్రల సాగిన సీఎం జగన్, మేమంతా సిద్ధం బస్సు యాత్ర వైఎస్ఆర్సీపీ విజయం లాంఛనమేనని విశ్లేషణలు. కాళేశ్వరంపై చర్చకు రా, మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. దాంట్లో ఇచ్చినటువంటి వార్త, ఇక పెండింగ్లో ఉన్నటువంటి 3 సీట్లు పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటించారు. అట్లాగే ఇక పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీర్మానం మళ్ళన్న. ఇక నెక్స్ట్ ఒట్టేసి దేవుడితో రాజకీయాల బండి సంజయ్ గారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పశ్చాత్తాపాలు, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడనేది శతాబ్దంలోనే పెద్ద జోక్ అని అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 1 సీటు 14 చోట్ల డిపాజిట్ పోతుందని అయితే వ్యాఖ్యలు చేసినట్లయితే ఇచ్చారు మిత్రులారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్, అనుమతులకు విరుద్ధమైన టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం నిర్మాణం, దీంతో మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యావరణ అనుమతులు పొందాలని 2022 ఎన్జీటీ ఆదేశాలు. ఏడాదిన్నర తర్వాత ఫలించినటువంటి సుదీర్ఘ ప్రయత్నాలు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి తాజా పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది.
50% విదేశీ బొగ్గు, మరో 50% స్వదేశీ బొగ్గుతో కలిపి బ్లెండ్ చేసి విద్యుత్ ఉత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం 2017 జూలై 25 కేంద్రం ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి జరిపే టెక్నాలజీ యాదాద్రి ప్లాంట్ను జెన్కో నిర్మిస్తుందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు. మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్ళీ పర్యావరణ అనుమతులు పొందాల్సిందేనని సెప్టెంబర్ ఎన్జిటి తీర్పు ఇవ్వగా అయితే మిగతాది మూడో పేజీ అని ఇచ్చారు మిత్రులారా. మొత్తానికైతే సాక్షి పేపర్లో ఉన్నటువంటి కథనాలు అయితే అయ్యి బీజేపీని అడ్డుకునే దమ్ము బీఆర్ఎస్కే ఉందని అయితే నిన్న జరిగినటువంటి రోడ్ షోలో కేసీఆర్ గారు చెప్పినట్లు, కేటీఆర్ గారు కూడా సభలో మాట్లాడుతున్నటువంటి బడేబాయ్ మోదీ ఛోటాబాయ్ రోహవంత్ మోసం చేస్తున్నారని అయితే కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేసినట్లయితే ఇచ్చారు మిత్రులారా. ఇక 30 రాష్ట్రానికి మోదీ పలు సభల్లో ప్రచారం. నేతన్న విషాదాంతం, బెదిరిలో ఆకలి చావు, గుర్తుపట్టలేని స్థితిలో మృతి, పోలీసుల విచారణలో సిరిసిల్ల వాసిగా నిర్ధారణ. యాదాద్రి ధర్మాల విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇందాక చదివినటువంటి వార్త మిత్రులారా. జబ్బులు తగ్గిస్తామని తప్పుడు ప్రకటనలు, గుండె సంబంధ జబ్బులు ఋతుచక్రం రావడంతో సమస్యలు తొలగించే మందులు అంటూ తప్పుడు ప్రకటన జారీ చేసి ప్రజలను మోసగిస్తున్నటువంటి మెడికల్ దుకాణాలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిసిఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి మందుల దుకాణాలపై మంగళ బుధవారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో అబిడ్స్ ఎంజే మార్కెట్లోని ఓ మెడికల్ దుకాణంలో గుండె సంబంధ జబ్బులు నయం చేసే మందులు అంటూ కొన్ని తప్పుడు మందులు విక్రయించడంతో పాటు ప్రకటనలు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించాలి. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చి తప్పుడు మందులు విక్రయించే వారిని మాత్రం వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుకునే వారిని ఎవరినైనా సరే విడిచిపెట్టొద్దు. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన కథనాలు మిత్రులారా. ఇక సూర్య చూద్దాం. ఓవైసీ ఓటమి ఖాయం, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. మాధవీలత వచ్చాక ఓవైసీ కనిపించకుండా పోయారు. హైదరాబాద్లో కమలం వికసిస్తుంది. పాసబస్తీలో 40 జంగిల్ రాజు నుంచి విముక్తం చేయడానికి మాధవీలత వచ్చారు. దేశాన్ని విభజిస్తామంటూ మోడీ తప్పుడు ప్రచారం. సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని చెప్పడం వేరుపరచడమా? సర్వేతో అసలు సమస్య ఏంటో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. కులగణనకు భయపడుతూ మాపై ప్రధాని నిందలు, అన్యాయం గురించి నేను మాట్లాడగానే ప్రధాని మోడీకి భయం పట్టుకుంది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఎన్నికలను మేము నియంత్రించలేం, వీవీప్యాట్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చాలన్న పిటిషన్లపై ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని స్పష్టీకరణ. సోర్స్ కోడ్ను ఎప్పుడు బహిర్గతం చేస్తే దుర్వినియోగం తప్పదు. ఎన్నికల సంఘం తీరును పని తీరును తాము నిర్దేశించమలేమని వెల్లడి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని అయితే ఇచ్చారు మిత్రులారా. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని జేబులో సిద్ధంగా పెట్టుకోవాలి. రామప్ప శివుడి సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ. అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీ స్టూడియోలో కూర్చొని గంటల పాటు ప్రగల్భాలు. ఇక చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే. ఉత్తరాంధ్రలో వైసీపీ మేమంతా సిద్ధం. బస్సు యాత్ర టెక్కల నియోజకవర్గం అక్కవరంలో సభ, పేద ప్రజల గుండె చప్పులే ఈ సిద్ధం సభలు అని అభివర్ణించిన సీఎం జగన్ కూటమి మోసాలకు చంపు చెల్లమని పిచ్చేలా జవాబు చెప్పాలని పిలుపు. ఇక మహాశక్తితో మహిళలకు జీవితాల్లో వెలుగులు. ఆడబిడ్డలను సొంత కాళ్ళపై ఏపీకి సంబంధించినటువంటిది, సొంత కాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం. నేనెప్పుడు మహిళల పక్షపాతినే. నాకు కూతురు లేరు, మీరే నా ఇంటి ఆడబిడ్డలు. అక్క చెల్లెమ్మలు శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక బొత్స సత్యనారాయణ నారాయణను తాగుబోతున్నారు, రాజకీయాల కోసం జగన్ ఎంతకైనా దిగజారుతారన్న షర్మిల. ఇక బీసీలను అవమానిస్తే జైలుకు పంపుతాం లోకేష్ బాబు గారు. కవితకు 33% వాటా కోసం బుజ్బాబు పనిచేశాడని అయితే వాట్సాప్ చాట్ ఆధారాలు ఉన్నాయంటూ కవిత బెయిల్. ఆధారాలను పిటిషన్పై ఈడీ వాదనలు. మనీ లాండరింగ్ కేసులో చాలామంది నిందితులకు బెయిల్ రాలేదన్న ఈడీ. 50 కోట్లు ఇవ్వాలన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కవిత చెప్పారన్న ఈడీ. మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో 3వ రోజు అయిన బుధవారం విచారణ జరిగిందని అయితే మిత్రులారా. ఇంకా 4 జూలై తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదు. ఎన్నికల ర్యాలీలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్. ఏపీలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో అధికారుల మధ్య ఉన్న సందిగ్ధతను ఎన్నికల కమిషన్ తొలగించింది.
ఉద్యోగులు ఓటు ఎక్కడ ఓటు ఉన్నా సరే వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో సంబంధిత జిల్లా అధికారి ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసేలా సౌకర్యం. ఉద్యోగులు ఓటు హక్కును కోల్పోకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇక చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే. ఉత్తరాంధ్రలో వైసీపీ మేమంతా బస్సు సిద్ధం, బస్సు యాత్ర టెక్కల నియోజకవర్గం ఒక్క వారంలో సభ. నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్. కోరలు లేని పులిగా మారుతున్న నోటా. ఓటర్లు ఏ అభ్యర్థిని అర్హులుగా గుర్తించకపోతే నోటా అవసరం. మెజారిటీ ప్రజలు అంగీకరించకపోయినా సరే విజేతలు అయిపోతున్నారు. ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రకటించిన నోటా. ఓటర్కు నచ్చలేదంటే తన వ్యతిరేకతను తెలియజేయడానికి ఒకటే మార్గం. అభ్యర్థులందరికంటే ఎక్కువ ఓట్లు నోటా సాధిస్తే ఫలితం ఏంటి? అయితే ఈ వార్త ఒకటే చూద్దాం మిత్రులారా. ప్రజాస్వామ్యంలో పౌరులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అవసరం. ఇది సజీవ ప్రజాస్వామ్యానికి ప్రతీక. అయితే ఓటర్లు ఏ అభ్యర్థిని అర్హులుగా గుర్తించకపోతే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎంత శాతం మంది ప్రజలు ఎవరికి ఓటు వేయడం సరికాదని భావించారు. కమిషన్ దీనికి నోటా అని పేరు పెట్టింది. ప్రజలు ఎన్నుకున్న నేతలే పాలకులుగా మారే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకం. కాలానుగుణంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు, సంస్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీలో నిలిచే అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతూ ఉంటారు. వారిలో ఓటర్లు తమకు నచ్చిన వారికి ఓటేయడం, అలా ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. అయితే సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని అర్థం. కానీ ప్రక్రియలు తరచి చూస్తే లోపాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు 100 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 4-5 పార్టీలు ఒకరిద్దరు స్వతంత్ర పోటీ చేశారని అనుకుందాం. వారిలో ఒక అభ్యర్థి 25 ఓట్లు, మిగతా అభ్యర్థులు స్వతంత్రలోకి 20 ఓట్ల కంటే తక్కువ వచ్చాయని అనుకుందాం. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 25 ఓట్లు పొందినటువంటి అభ్యర్థి గెలిచినట్టు లెక్క. కానీ నిజానికి ఆ అభ్యర్థిని వద్దు అనుకున్న ఓటర్లు 75 మంది ఉన్నారు. అందుకే వారు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేశారు. కానీ ఓటర్లు నిరాకరించడం అనేది లెక్కలోకి రావడం లేదు. కాబట్టి మెజారిటీ ప్రజలు అంగీకరించకపోయినా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో గెలుపొందే అవకాశం ఉంది. ఇది చూడండి, మనం అయితే ఆలోచించాల్సిన విషయమే. 100 ఓట్లు ఉన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో మొదటి వ్యక్తికి 25 ఓట్లు వేశారు. మిగతా స్వతంత్ర అభ్యర్థులకు అందరికీ కలిపి అయితే మిగతా 75 మంది ఓట్లు వేశారు. అంటే మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఆ అభ్యర్థిని. ఒక 25 మందే ప్రజలు ఓటు వేశారు, అయినా కూడా గెలుపు అతనే అవుతుంది. దాని గురించి అయితే మంచి కథనం మీద ఇచ్చారు మిత్రులారా. అయితే దీన్ని బట్టి కాబట్టి మెజారిటీ ప్రజలు అంగీకరించకపోయినా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో గెలుపొందే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఓటర్కు నచ్చలేదంటే తన వ్యతిరేకతను తెలియజేయడానికి ఒకటే మార్గం ఉండేది, అది పూర్తిగా ఎన్నికలకు బహిష్కరించడమే. సాధారణంగా పరిస్థితుల్లో 100 ఓట్లు పోలవుతున్నది, గరిష్టంగా 70% కూడా ఉండడం లేదు. పట్టణాల్లో 50% ఓట్లు పోలైతే గొప్ప విషయంగా మారింది. ఇలాంటి పరిస్థితులు అభ్యర్థులు నచ్చలేదని ఓటేయడం మానేస్తే ఆ ఎన్నికలకు అర్థమే లేకుండా పోతుంది. అందుకే అభ్యర్థులు నచ్చకపోయినా సరే ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి సరికొత్త అవకాశమే నోటా. నన్ ఆఫ్ ది అబో కు సంక్షిప్త రూపమే నోటా. అంటే పైన ఉన్న అభ్యర్థులు ఎవరు కాదు దాని అర్థం. అభ్యర్థుల పేర్లతో పాటు నోటా కూడా ఒక గుర్తును కలిగి ఈవీఎంలు అన్నింటికంటే చివరన ఉంటుంది. అభ్యర్థుల జాబితాలో ఏ ఒక్కరు నచ్చలేదనుకున్న అప్పుడు ఓటరు నోటాకు ఓటు వేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నోటాను అందుబాటులో తేవడం వరకు ఓకే. అభ్యర్థుల గుణాగణాలు పరిశీలించి ఎవరు నచ్చలేదని నిర్ణయించుకుని ఓటేసే ప్రజలు 100 మందిలో ఒకరిద్దరు ఉంటే ఎక్కువ, అటు ఇటుగా 1% లోపే ఈ గుర్తుకు ఓట్లు పోలవుతుంటాయి. ఈ మధ్యన 2023 ఏడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 1.5% ఓట్లు నోటాకు వచ్చాయని గణాంకాలు చెప్తున్నాయి. తద్వారా ఆ మేరకు ఓటర్ తమ నిరసన వ్యక్తం చేసినట్టు రికార్డు అవుతుంది. కానీ ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే నోటా సాధిస్తే ఏమవుతుంది? ఇదే ప్రశ్న ఓటు వేయడానికి వెళ్ళే చాలామంది మధ్యలో మెలుగుతుంటుంది. చట్టసభలకు, అసెంబ్లీ, లోక్సభ జరిగే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయంటే అక్కడ ద్వితీయ స్థానంలో నిలిచిన అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అంటే మెజార్టీ ప్రజలు అభ్యర్థులను తిరస్కరించినా సరే వారి తిరస్కరణ ఫలితం లేకుండా పోతుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి, హోరాహోరీగా వాదనలు జరిగాయి. తమ అభిప్రాయం చెప్పాల్సిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించి ఈ సందర్భంగా జరిగినటువంటి వాదనలో పిటిషనర్లు కొన్ని సూచనలు చేశారు. ఓటర్ల తిరస్కరణను ఖచ్చితంగా గుర్తించాలని, ఎక్కడైనా నోట అత్యధిక ఓటు సాధిస్తే అక్కడ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, రద్దైన ఎన్నికల్లోనే అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు. రెండోసారి కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లను ప్రభావితం చేయగల
సంస్థలు ఎన్నికలను బహిష్కరించాలని అయితే పిలుపునిస్తే పదే పదే నోటాకు ఓట్లు వేయించే అవకాశం కూడా ఉంటుందని, మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందన్న చర్చ కూడా జరిగింది. అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కేసుల సంగతి ఇలా ఉంటే ఇప్పటికీ నోటా ఉంటే కొరలేని పులి మాదిరిగానే మిగిలిపోయింది. అయితే నోటా ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్తో ఓటర్ తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించారని, మంచి అభ్యర్థులు నిలబెట్టాలని పార్టీలకు సందేశం కూడా పంపినట్టు అవుతుంది. నోటా లేని కాలంలో ఓటర్ ఏ అభ్యర్థి ఇష్టపడకపోతే ఓటు వేయడానికి ముందు వచ్చేడు వాడు కాదు. దీంతో ఆ ఓటు వృధా అయ్యేది. ప్రజలు తిరస్కరించినటువంటి అభ్యర్థులను మళ్లీ పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలన్న వాదన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలైంది. నోటా నిబంధనలు ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో నోటాను అక్రమ ఓటుగా పరిగణించారు. అంటే మిగతా అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రెండో అత్యధిక ఓట్లు సాధించినటువంటి అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ వచ్చారు. చివరకు 2018లో దేశంలోనే తొలిసారిగా నోటాకు అభ్యర్థులు సమాన హోదా కల్పించారు. డిసెంబర్ 2018 హర్యానాలో 5 జిల్లాల్లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల నోటాకు అత్యధిక ఓట్లను పొందింది. అటువంటి పరిస్థితులు అభ్యర్థులందరినీ అనారోగ్యంగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2018లో ఆ రాష్ట్రంలో నోటాకు కల్పిత ఎన్నికల అభ్యర్థి హోదా ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఒక అభ్యర్థి ఊహాత్మక అభ్యర్థిగా ఉన్న నోటాకు వాస్తవ అభ్యర్థికి సమానమైన ఓట్లు వస్తే అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే నిజమైన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. అన్నిటికంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో పర్యాయం కూడా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మూడోసారి ఎన్నికలు నిర్వహించరు. అటువంటి పరిస్థితుల్లో నోటా తర్వాత ఎక్కువ ఓట్లు పొందినటువంటి అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నియమాలను రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే పరిమితం చేసింది. ఈ తరహా మార్పులు సంస్కరణలు చట్టసభలోకి జరిగితే ఎన్నికల్లో అమలు చేయాలని డిమాండ్ పెరుగుతుంది. అప్పటి వరకు నోటా అంటే కోరలేని పులి మాత్రమే అని అయితే మంచి వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఎందుకంటే మన వాస్తవాలు ఇప్పుడు నోటా ఏది ఫస్ట్ అభ్యర్థి కన్నా ఎక్కువ శాతం ఓట్లు నోటాకు వచ్చినటువంటి అర్థం ఆ అభ్యర్థులు ఎవరు నచ్చక ప్రజలు వారంతా అయి ఉండరు. సరే వారి ట్రాక్ రికార్డు బాగలేకనో వారి వ్యక్తిగతంగా నచ్చలేకనో ఆ అభ్యర్థులంతా ఓటాకు ఎక్కువ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని చోట్లల్లో. అప్పుడు ఆ అభ్యర్థులను ఆ ఎన్నికలను కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉందనేది మహారాష్ట్రలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో మాత్రమే జరుగుతారు. అయితే మామూలుగా మాత్రం ఓటాలు ఎక్కువ ఓట్లు వస్తే రెండో అభ్యర్థి అయినటువంటి రెండో స్థానంలో ఉన్నటువంటి వారిని విజేతగా ప్రకటించారని అయితే ఒకటైతే ఇంకా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. మొత్తానికైతే చాలామందిలో మదిలో మెలుతున్న చట్టసభలకు జరిగేటువంటి ఎన్నికలు ఒకవేళ ఎక్కడైనా నోటాకు అత్యధిక ఓట్లు పడ్డాయంటే అక్కడ ద్వితీయ స్థానంలో ఇచ్చినటువంటి అభ్యర్థిగా గెలిచినట్టు ప్రకటించారు. అంటే మేయార్టీ ప్రజలు అభ్యర్థులు తిరస్కరించినా సరే వారి తిరస్కరణ ఫలితం లేకుండా పోతుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఎక్కడైనా నోటా అత్యధిక ఓట్లు వస్తే అక్కడ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని, రద్దైన ఎన్నికల్లో అభ్యర్థులు మళ్ళీ పోటీ చేయడానికి వీలు లేకుండా నిబంధనలు పెట్టాలని సూచించారు. రెండోసారి నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అన్న ప్రశ్న తలెత్తింది. ఓటర్లు ప్రభావితం చేయగల సంస్థలు ఎన్నికలు బహిష్కరించాలని, పిలుపునిస్తే పదే పదే నోటాకు ఓట్లు వేయించేటువంటి అవకాశం కూడా ఉంటుందని అయితే మళ్ళీ దీంట్లో ఒకటి మైనస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు బహిష్కరించాలని కొన్ని సంస్థలు ప్రభావితం చేస్తే పదే పదే నోటాకు కూడా ఎక్కువ ఓట్లు వేయించేటువంటి అవకాశం ఉందని, దానివల్ల ప్రక్రియ ఆపాసం అవుతుందని అయితే చర్చ కూడా జరిగిందనేది ఇచ్చారు మిత్రులారా. మొత్తానికైతే సంస్కరణలు చట్టసభలకు జరిగేటువంటి ఎన్నికల్లో అమలు చేయాలన్నటువంటి డిమాండ్, ఏది నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దు చేసి వారు నిలబడేటువంటి అభ్యర్థులను అనర్హులు ఎప్పటికీ నిలబడడానికి అనర్హులుగా ప్రకటించాలని, అట్లాగే రెండోసారి కూడా అలానే ఓట్లు వస్తే మాత్రం పూర్తి స్థాయిలో మూడోసారి అటువంటి పరిస్థితులు రెండోసారి కూడా ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం మూడోసారి ఎన్నికలు నిర్వహించరు. దాంట్లో ఉన్నటువంటి రెండో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారనైతే ఈ వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇవి మిత్రులారా వివిధ వార్తాపత్రికలు ఉన్నటువంటి ముఖ్యమైన కథనాలు చదివేటువంటి నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు వివరించేటువంటి ప్రయత్నం చేశాను మిత్రులారా. థ్యాంక్ యూ.